వెల్కమ్ టు జేకేఎం ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, డాన్సింగ్ ప్లేగ్. డాన్స్ ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కానీ ఆ డాన్స్ వైరస్గా సోకి వందలాది మందిని రోజుల తరబడి పిచ్చోళ్ళ గెంతులు వేయించింది. వారిలో కొందరు ప్రాణాలను తీసింది. ఇంతకీ ఏమిటా డాన్స్ వైరస్? దీని గురించి తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు మా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రిందుండే సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి దాని పక్కనే ఉండే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అది జూలై 1518వ సంవత్సరం. ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ నగరంలో ఓ మహిళ రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె డ్యాన్స్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆమె సరదాగా డ్యాన్స్ చేస్తుందని అంతా అనుకున్నారు. అది సరదా కాదని, అదొక వ్యాధిని తెలుసుకోవడానికి సుమారుగా 1-2 రోజులు పట్టింది. అలా ఆమె వారం రోజుల పాటు డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఆమె డ్యాన్స్కు ఈసారి మరికొందరు తోడయ్యారు. సుమారు 40 మందికి పైగా జనాలు రోడ్లపైకి వింత వింతగా గెంతులేస్తూ డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారు, ఒకరి తర్వాత ఒకరు. అలా ఆ సంఖ్య 40 నుంచి 400కు పెరిగింది. వాళ్ళంతా ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారో ఎవరికి అర్థం కాలేదు. ఈ విధంగా జూలైలో మొదలైన ఈ వైరస్ సెప్టెంబర్ నెల వరకు కొనసాగింది. ఇలా ఆగకుండా డ్యాన్సులు వేయడం వల్ల చాలామంది గుండె నొప్పి మరియు గుండె స్ట్రోక్కి గురై చనిపోయారు. మరికొందరు మతి స్థిమితం లేకుండా ప్రవర్తించేవారు. వారి డ్యాన్స్ ఆపేందుకు స్థానికులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అది ఒకరి నుంచి మరొకరి సోకుతుందని తెలియగానే ప్రజలు వారిని ముట్టుకోవడానికి కూడా భయపడేవారు. 16వ నాటి హిస్టరీ రికార్డుల్లో డాన్సింగ్ ప్లేగ్ వ్యాధి గురించి స్పష్టంగా వివరించారు. అయితే ఈ వ్యాధికి గల కారణాలు మిస్టరీగా మిగిలిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, రీమాన్ హైపోథెసిస్. గణితంలో గత 161 సంవత్సరాల నుంచి అంతుచిక్కిన ప్రశ్న. ఎంతోమంది మేధావులు ప్రయత్నించినప్పటికీ ఈ రీమాన్ హైపోథెసిస్ సిద్ధాంతానికి ఆన్సర్ కనుక్కోలేకపోయారు. దీనికి ఎవరైతే ప్రూఫ్ను కనుక్కుంటారో వారికి కేంబ్రిడ్జ్ $10,00,000 ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ సిద్ధాంతం కనుక్కుండేదానికి సుమారుగా 200 మంది దాకా పాల్గొనగా అందులో మన భారతీయుడైన మరియు మన హైదరాబాద్కు చెందిన అతను కుమార్ ఈశ్వరన్ గారు ఈ సిద్ధాంతానికి ముగింపునిచ్చాడు లాస్ట్ మంత్లో, అనగా జూన్ 2021లో. నేను మాత్రం ఆ ప్లేస్లో నేనెందుకు లేనా నేర్చాను గాడ్ఫాదర్. ఫ్యాక్ నెంబర్ 3, జూనియర్ ఎన్టీఆర్. నటకిరీటి, నట సార్వభౌముడైన మన అందరికీ ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక్కొక్క మూవీకి రెమ్యునరేషన్ ఎంత అని అనుకుంటున్నారా? ఒక మూవీకి 20 కోట్ల దాకా తీసుకుంటారు. అలాగే ఒక్కొక్క యాడ్కి సుమారుగా 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల దాకా తీసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, వాట్సాప్. ఈ ప్రపంచంలో వాట్సాప్ని 200 బిలియన్ పీపుల్స్ యూజ్ చేస్తున్నారు, కానీ వాట్సాప్లో పనిచేసేది మాత్రం కేవలం 50 మంది మాత్రమే. ఇట్స్ ట్రూ. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ని మాతో షేర్ చేయాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో జేకేఎం ఫ్యాక్ట్స్ చాట్ ఆప్షన్ అని లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. అందులో మీరు పంపే ఫ్యాక్ట్స్ను మేము మీ నేమ్తో మెన్షన్ చేస్తూ మరియు మీ పేరుని ఆ ఫ్యాక్ట్లో వాటర్మార్క్ వచ్చే విధంగా సెట్ చేసి అప్లోడ్ చేస్తాము. ఫ్యాక్ట్ నెంబర్ 5, యాంత్రోఫోబియా. ఈ ఫోబియా ఉండే వాళ్ళకి ఏంటంటే పూల్ని చూస్తే చాలా భయం వేస్తుంది. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా.